అయినా దీనికి నాకు పెళ్ళి ఏంటి ఆ తప్పే ఉందిరా స్వయన నా చెల్లెల కూతురు వరసకి నీకు మరదలు రక్త సంబంధం ఆ ఇద్దరికి ఇష్టం అయితే ఇంకా పెళ్ళేగా ఇందులో ఇష్టం లేకపోవడానికి ఏముందన్నయ్య చిన్నప్పటి నుంచి మనం అనుకుంటున్నదే కదా ఆనందకి ఉద్యోగం కూడా వచ్చిందన్నాడు ఇక మూడు ముళ్ళు ఏం చేస్తే నాకు దీని బరువు దించుకున్నట్టు ఉంటుంది నీకు దించుకున్నట్టు అవుదేమో నా నెత్తికెత్తుకొని నేను మోయలే చావాలి అమ్మ చూడమ్మ బావ ఏమంటున్నాడు బావే కదే సరదాగా ఆట పట్టిస్తున్నాడు నువ్వు నిజమని ఉడుక్కోకు అత్తయ్య నేనే ఆట పట్టించడం లేదు నిజమే చెప్తున్నాను ఆ ఏంట్రా నిజం నాన్నగారు అది నాకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా అత్తయ్య అలా ఏకపక్షంగా మాట్లాడడంతో అంటే నా కూతుర్ని చేసుకోవడం నీకు ఇష్టం లేదా చెప్పు బావా లేదు अत्तय गौरव वम्मकने दिन जीवित तन आश पड़े मन चंपक प्रणय असल प्रेमिंचावा नुवंडवे मिम्मल्नी पेल्लिकि ओप्पिस्तानानी अम्मायिकि माट कूडा इच्चानु ఒరే ఒరే ఏంట్రా ఇది అన్నీ నీ ఇష్టమని నాన్నగారు నీకు విలువిచ్చినందుకు ఇంత పని చేసావ్ అమ్మా నేనేం తప్పు చేయలేదమ్మా నాన్నగారు మీ పద్ధతుల గురించి నాకు బాగా తెలుసు మీ అందరి కోసం నచ్చిన అమ్మాయిని కాకుండా అత్తయ్య కూతుర్ని పెళ్లి చేసుకొని బలవంతంగా కాపురం చేసి నేను బాధపడి తనని బాధపెట్టలేను అది పద్ధతి కూడా కాదు కదమ్మా ఎరా పద్ధతుల గురించి నాకే చెప్తున్నావా ఏది పద్ధతో ఏది పద్ధతి కాదో నీతో చెప్పించుకునే స్థాయికి మేము ఇంకా రాలేదురా నా ఉద్దేశం అది కాదు నాన్నగారు నీ ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం చెప్తాను విను నువ్వు మా అనుమతి లేకుండా ప్రేమించడం తప్పు ప్రేమించిన విషయం మా దగ్గర దాచి నువ్వు ఆ అమ్మాయికి మాట ఇవ్వటం ఇంకో తప్పు నిన్ను ఇలాగే వదిలేసి మూడో తప్పు నేను జరగనివ్వను నిన్ను పద్ధతి తప్పనివ్వను నాన్నగారు అమ్మ అమ్మ అనే అత్తయ్య Thank you.
గోవింద్ ఎవరో ఒక అమ్మాయి ప్రమాదంలో ఉంది అడ్రస్ ఇక్కడ ట్రేస్ చేయండి కనిపించింది మేడం ఎగ్జాక్ట్ గా మనకు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో NH 49 లో చూపిస్తుంది మేడం మేడం సిగ్నల్ మూవ్ అవుతోంది అంటే అమ్మాయి ప్రెజెంట్ ఒక వెహికల్ లో వెళ్తుంది ఓకే వెన్నే వెహికల్ ని క్యాచ్ చేయాలి అలాగేనమ్మా హలో ఏయ్ అంతా ఓకే కదా అంతా ఓకే ఏంటి కొత్త గడుగుతున్నావ్ కొత్త గడక్క మనం చేసేది కొత్తిమీర వ్యాపారమా అమ్మాయిల వ్యాపారం కొత్త కొత్త తలనొప్పులు వస్తున్నాయి ఎవరికి డౌట్ రాకుండా తీసుకెళ్ళు మీరేమి టెన్షన్ తీసుకోకండి నేను చూసుకుంటాను ఓకే జాగర్త సిగ్నల్స్ వస్తున్నాయి మనకి ఇది ఆ వ్యాన్ నుంచా వెంటనే ఆ వెహికల్ ని కాచాలి త్వరగా పోని అలాగేనమ్మా డోర్ ఓపెన్ చేస్తావా చేయించమంటావా నేను ఓపెన్ చేయను నడు తీసుకెళ్ళండి ఎంతమంది అమ్మాయిలా రే మనిషి వారా నువ్వు అయ్యో భయపడకండమ్మా మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం రండి రండి నువ్వు మనిషివా పసువిరా ఇంతమంది అమ్మాయిలు కిడ్నాప్ చేస్తావా పోలీసులు వచ్చారు జీవితాలు సర్వ నాశనమై ఉండేవి చాలా థ్యాంక్స్ అమ్మా మాకు చావు తప్ప వేరే మార్గం లేదనుకున్నాము ఇది మాకు మరో జన్మమ్మా మా లాంటి వాళ్ళ కోసం ఇంత చేస్తున్న మీరు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి ఈ యాప్ మాది కదమ్మా మా బాస్ది ఇదంతా చేయించింది ఆయనే
మేము మా బాస్ హ్యాపీగా ఉండాలంటే మీలాంటి వాళ్ళందరూ బాగుండాలి. మీ పరిస్థితి, ఈ దుస్థితి, ఏ మూల ఏ అమ్మాయికి రాకుండా ఉన్నప్పుడే మేమందరూ హ్యాపీగా ఉంటాం. మీరు ఈ అవస్థ నుంచి బయటపడడానికి కారణమైన ఈ హోప్ యాప్ గురించి నలుగురికి తెలియజేయండి. ఈ హోప్ అనే ఆయుధం అందరి చేతికి చేరాలి. వెళ్ళండమ్మా. ఎస్ఐ గారు, వీళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళకి జాగ్రత్తగా చేర్చండి. థ్యాంక్ యూ. టైంకి వచ్చి సేవ్ చేసాం. పదండి, వెళ్దాం. పదండి మేడం. ఆడపిల్లల జీవితాల్లో హోప్. హోప్ అనే మొబైల్ అప్లికేషన్ లో నిజంగానే అమ్మాయిలు బయట ధైర్యంగా తిరగొచ్చని హోప్ నిస్తుంది. ఇప్పటికే చాలా మందిని కాపాడింది ఈ యాప్. ఈ యాప్ రోజు రోజుకి ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అయితే దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళెవరో, ఇది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందో, దీనికి సంబంధించిన ఆఫీస్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. పోలీసుల కళ్ళుగప్పి అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపి పక్క రాష్ట్రాలకి తరలిస్తున్న ముఠాని హోప్ అనే యాప్ పట్టించింది. ఏడుగురు అమ్మాయిల్ని సేఫ్ గా కాపాడింది. భలే ఉంది. ఇన్నాళ్ళు పిల్లల్ని పాడు చేసే యాప్లే ఉన్నాయనుకున్నాం, కాపాడే యాప్లు కూడా ఉన్నాయన్నమాట. అమ్మ కలం నెరవేరింది నాన్న. ఇక ఏ అమ్మాయి బయటికొచ్చి భయంతో తిరగదు, ధైర్యంగా తిరుగుతుంది. అవునమ్మా. అమ్మా, కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుతున్నాను రోజీ. హోప్ అని నువ్వు నాటిన విత్తనం అతి కొద్ది టైంలోనే వృక్షమై ఎందరో అమ్మాయిలకు నీడనిస్తుంది. గవర్నమెంట్ కూడా అరికట్టలేని అరాచకాలని మీరు రూపొందించిన యాప్ అరికడుతుంది. ఎందరో అల్లరి మూకల ఆటను కట్టిస్తుంది. రోజీ, నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యు అమ్మా. చల్సన్గా, థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఇలాంటి రోజు కోసమే పెద్ద పెద్ద వాళ్ళు కలలు కన్నారు. ఆ కలలు నిజం చేసే అవకాశం ఆ దేవుడు నాకు కల్పించాడు. ఒక ఉద్యమంలా దీన్ని చేయడానికి మనతో చేతులు కలిపి ఈ యాప్ ద్వారా ఆడపిల్లల్ని కాపాడుతూ బలైపోయిన మన సిబ్బందికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. ఏంట్రా అమ్మాయిలని కాపాడడం ఏంట్రా? ఆ యాప్ వల్ల ఆంధ్ర తెలంగాణలో నా బిజినెస్ మొత్తం లాస్ అవడం ఏంట్రా? రే కుమార్ బాయ్, ఎవరిదిరా యాప్? తెలీదు బాయ్. తెలవదన్నా. నీకు తెలుసా? తెలీదు బాయ్. తెలీదు బాయ్. నీకు తెలీదన్నా. తెలీదు తెలీదు తెలీదు. ముక్కు తెలీదు, మొహం తెలీదు, కానీ ఒక యాప్తో ఈ జితేంద్ర సామ్రాజ్యాన్ని ఒక రోజులో వణికించేంత పని చేశారు. శత్రువు కనపడకుండా దెబ్బ కొట్టడం ఏంట్రా? మనం కనిపెట్టలేకపోవడం ఏంటి? రే రే రాయ్, ఇది ఎంత అవమానమో తెలుసా నాకు? ఈ జితేంద్రకి ఇది ఎంత అవమానమో తెలుసా? ఏపీ నుండి యూపీ వరకు డిపార్ట్మెంట్ కూడా డిస్టర్బ్ చేయలేని నా బిజినెస్ ని ఒక చిన్న హోప్ అనే యాప్ డిస్టర్బ్ చేస్తుందా?
రాయ్ కనుక్కోండ్రా, కనుక్కోండి. అది క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు, ఏంటి, ఎక్కడుంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటని నాకు మొత్తం తెలియాలి. వాళ్ళు బతకడానికి హోప్ లేకుండా చేసి ముక్కలు ముక్కలుగా నరికి చంపాలి. కష్టం బాయ్. జలీల్ ఏమన్నా? బాయ్, అది భయపడతావేంట్రా? నువ్వు భయపడితే నాకు మ్యాటర్ ఎలా తెలుస్తుంది? ధైర్యంగా చెప్పరా బాయ్. ఆ కష్టం ఏంటో నాకు తెలియాలి కదా. కమాన్ రా, స్పీక్ అవుట్. అయిపోయాడు బాయ్. వాళ్ళకి మస్తు నెట్వర్క్ ఉంది బాయ్. వాళ్ళని కనిపెట్టడం మన వల్ల కాదు బాయ్. ఓహో, వాళ్ళకి ఇప్పుడు పబ్లిక్ లో, పైగా అమ్మాయిల్లో ఫుల్ క్రేజ్ వచ్చింది బాయ్. వాళ్ళని కదిపితే తేనె తొట్టును కదిపినట్టే బాయ్. అవునా? అవునా? చెప్పిన పని చేసుకురారా అంటే పాడు చేసొచ్చింది చాలక. మన వల్ల కాదు, మనమేం చెయ్యలేమని ఆడంగి కబుర్లు చెప్తావరా కమీనే. బాయ్, వాడేదో నెట్వర్క్ గిట్వర్క్ అన్నాడు, తేనె తొట్టెను కదపకూడదు అన్నాడు కదా. కదిపితే ప్రాబ్లం కాని పొగ పెడితే కాదుగా. వెళ్ళు సిటీకి వెళ్ళి పొగబెట్టో. హోప్ యాప్ కి సంబంధించిన వాళ్ళందరినీ చంపి బొందలో పెట్టు. సరే బాయ్. కానీ అది కనిపెట్టిన పర్సన్ మాత్రం నాకు కావాలరా. ఆ పర్సన్ ని నేనే పర్సనల్ గా కసిగా కసి తీరా చంపాలిరా. అర్థమైందా? సరే బాయ్, అట్లానే చేస్తా. అమ్మా, స్వీట్స్ తీసుకో. ముందు చెల్సన్ గారికి. గ్రాండ్పా. దేనికిరా? మన యాప్ ఊహించిన దానికంటే గ్రాండ్ సక్సెస్ అయింది. ఓ, చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ మంది అభిమానం సంపాదిస్తోంది. వెరీ గుడ్. మీ బొంద సంపాదించిన ఆస్తి మొత్తం యాప్కి తగలేస్తూ అభిమానం సంపాదించింది అని సంబరాలు చేసుకుంటున్నారా? ఇది సంతోషమే, కానీ ఇంతటితో ఆకూడదు. పురజనం దగ్గర నుంచి గిరిజనుల వరకు ఇదందరికీ చేరువు కావాలి. అయ్యేలా మనం ఇంకా ఎక్కువ ప్రయత్నించాలి. చేయి చేయి, ఉన్నది కూడా మొత్తం ఊడ్చుకుపోతే అప్పుడింకా సంతోషంగా స్వీట్లు పంచుదువుగాని. మీరు అనుకున్న జరగడానికి ఎక్కువ కాలం ఏం పట్టదు మేడం. ఇంకొన్ని రోజుల్లో మీ మాట నిజమవుతుంది. మన యాప్ సిటీస్ నుంచి మారుమల గ్రామాలకు, కుగ్రామాలకు కూడా రీచ్ అవుతుంది. అలా జరిగితే ఆడపిల్ల ఉన్న ఏ ఇంట్లో కూడా అమ్మాయి ఒంటరిగా బయటకెళ్తోంది అన్న భయం ఉండదు. చేతిలో హోప్ యాప్ తోడుగా ఉందన్న ధైర్యంతో ఉంటారు. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే. ఏ ఆనంద్, ఊరు నుంచి వస్తున్నావా? ఇంట్లో మాట్లాడావా? మేం మాట్లాడడానికి మీ ఇంటికి వస్తున్నావని చెప్పావా? అది ఆంటీ, మా నాన్నగారు. మీ నాన్నగారా? నమస్కారం అండి. నమస్కారం అండి. పద్యం పరమేశ్వరం గారు. ఆహా,
మా అమ్మ. ఆహా, మొత్తానికి నువ్వే మీ అమ్మానాన్నల్ని వెంట పెట్టుకుని వచ్చేసావా? మా అత్తయ్య. నమస్కారం అండి. నమస్కారం. తను నా మరదలు. నమస్కారం. నమస్కారం అమ్మా. ఆయన మా అన్నయ్య గారు. నమస్కారం అండి. అన్నయ్య. మా వదిన. నమస్కారం అండి. నమస్తే. రైల్ ఇంజన్ వెనకాల బోగీలు పెరుగుతున్నట్టున్నారు. ఇంత పొడుగుందంట్రా మీ ఫ్యామిలీ. తను మా ఇంటి మనిషి. అదే అదే మా ఇంటి పని మనిషి. నమస్తే అమ్మా. ఇంకనయ్యం ఊళ్ళో పెద్ద మనుషులు కూడా తీసుకురాలేదు. ఇంతేనా మీ ఫ్యామిలీ? అవునండి. మీరంతా పని మీద ఇక్కడికి వచ్చారా? లేదండి, పెళ్లి పని మీదే వచ్చారు. నానా, రోజీ గారు, చల్సాని గారు. నమస్తే రోజీ గారు. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఆ పళ్ళన్నీ అక్కడ పెట్టి కూర్చోండి. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారండి? పద్ధతమ్మా, పద్ధతి. కొత్త చేతులతో వచ్చామనుకోండి, ఎంత అవమానమమ్మా. ఎవరింటికైనా వెళ్లే ముందు ఫలమో పత్రమో పట్టుకెళ్లటం పద్ధతి కదా, పాటించకపోతే ఎలాగా? సిటీలో కాబట్టి ఇవే తేగలిగాను. అదే మా ఊరు నుండి వచ్చుంటే బండి బండి నిండా దింపించేవాణ్ణి. మంచిదండి, పద్ధతులు సాంప్రదాయాలు మీరు బాగా పాటించే వాళ్ళలా ఉన్నారు. చక్కగా కదనే గారు, పక్కగా పాటిస్తాం. అవునండి, పస్తులున్నా పర్వాలేదు కానీ పద్ధతి తప్పే ఉండకూడదనేది మా నాన్నగారు ఫిలాసఫీ అండి. ఏం నాన్నగారు? లెస్సా లెస్సా లెస్స బలికితివి. లెస్సా.